అమరావతి రాజధానికి సంబంధించి ఇటీవల హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత పరిణామ క్రమంలో కొంత వేగం పెరుగుతుంది, మార్పు కూడా వస్తుంది. అంటే అటు ప్రభుత్వం వైపు నుంచి, ఇటు ఆందోళనకారుల వైపు నుంచి కూడా. ప్రభుత్వానికి సంబంధించి చూస్తే నిన్న సాక్షి పత్రికలో మొదటిసారిగా ఒక లెక్కలు ఇచ్చారన్నమాట. అంటే 64,000 మంది రైతులకు ప్లాట్లు ఇవ్వాలి, ఇందులో 42,000 మందికి కేటాయించారు, ఇంకా 22,000 మందికి ఇవ్వాలి, రిజిస్టర్ చేసి ఇవ్వాలి. 22,000 మందిలో 15,000 మందికి సమాచారం ఇచ్చారు, వీళ్ళకి స్లాట్లు కేటాయించి మరీ రిజిస్టర్ చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు ఐఏఎస్లు, ఐపీఎస్లు, తర్వాత ఇతర శాసనసభ్యులు వీళ్ళకి సంబంధించిన గృహ ఇళ్లను కూడా పూర్తి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అని ఒక వార్త. అంటే కోర్టు తీర్పు ప్రకారం మేము నడుచుకుంటున్నాము అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆ వార్తలో ఒక ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తుంది. అంటే వికేంద్రీకరణ కట్టుబడి ఉన్నాము, మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ఎన్ని చెప్పినా హైకోర్టు తీర్పు మీద ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు కాబట్టి వెళ్ళకుండా ఇక్కడ వాటి అమలు జరిపినట్టుగా కనిపించే ప్రయత్నం చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది, అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి జగన్ మేము ప్లాట్లు ఇస్తాము, ఈ పట్టణాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఒకటే సమస్య, దాన్ని చంద్రబాబు చెప్పిన స్థాయిలో చేయము అనేది ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా కనిపిస్తుంది. రెండవ వైపు చూస్తే, నేను ఇందాక హిందుస్థాన్ టైమ్స్ చూస్తూ ఉంటే ఆ జేఏసీ నాయకులు పేరు కూడా ఇచ్చారు, వాళ్ళు మాట్లాడుతూ అమరావతిలో నిరసన దీక్ష శిబిరాలను ఇక మీదట న్యాయ సహాయ కేంద్రాలుగా మేము మారుస్తాము, ఈ రిజిస్ట్రేషన్లు వీటన్నింటిని చేసుకోవడానికి రైతులు వీళ్లకు మేము సలహాలు ఇస్తాము, ఆ తర్వాత పరిస్థితిని బట్టి చూస్తాము. గతంలో ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతుందేమో అని ఈ నెల రోజుల పాటు మేము చూసాము, కానీ అది జరగలేదు. అలా పోయేటట్టుగా కూడా లేరు కాబట్టి మేము న్యాయపరమైనటువంటి దీన్ని కొనసాగించడానికి సహాయం చేసి ముందు ఆ రిజిస్ట్రేషన్లో ఎట్టు చూస్తాము, అయితే ఆ శిబిరాలు మటుకు అలాగే కొనసాగుతాయని చెప్పారు. ఇది ఒక కొత్త దశ. మూడవది, మాకు ఇవ్వడంలో 3 ఏళ్ళ ఆలస్యమైంది కాబట్టి ఈ 3 ఏళ్ళ ఆలస్యానికి మాకు పరిహారం కావాలి అని కూడా కోర్టులో కేసులు వేయటం అనేది కూడా జరుగుతూ ఉంది. దాని మీద న్యాయస్థానం ఏం చెప్తుంది అంటే, మేము ఇప్పటికే ఒక గడువు నిర్ణయించాం కాబట్టి దాని తర్వాత చూడండి అని కూడా హైకోర్టు చెప్పొచ్చు. ఏదైనా రాజధానికి సంబంధించిన సమస్య కొంత ఈ కోణాల్లో చూసినప్పుడు కొత్త దశలో ప్రవేశిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ప్రభుత్వం నిజంగా చెప్పినట్టుగా అనుకున్న మేరకైనా చేస్తుందా లేదా అనేది ఒకటి. రెండవది, దీనికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు, ఏమవుతుంది అనేది కూడా ఉంది. కొన్ని రోడ్లు, ఉదాహరణగా అవుటర్ రింగ్ రోడ్లు లాంటివి కొన్ని గతంలో ఉన్న ప్రణాళిక నుంచి తప్పిస్తున్నారని ఒకటైతే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పేశారు కదా, మేము అంత పెద్ద రాజధానిని కట్టడానికి చాలా కాలం పడుతుంది, అది ఇప్పుడు అది ఇక్కడ సాధ్యం కాదు అన్నట్టుగా. కాబట్టి బొత్స సత్యం నిన్న కూడా చెప్తూ ఉన్నారు. అంటే విశాఖపట్నంలో కొంత ఖర్చు పెట్టేస్తే అది ఇప్పటికే పెద్ద అభివృద్ధి చెందిన నగరం కాబట్టి అవుతుందని. పైగా జిల్లాల పునర్వ్యవస్థీకరణలో విశాఖ జిల్లా చాలా చిన్నది కూడా అవుతుంది. ప్రభుత్వం యొక్క ఆలోచన అదిగా ఉంటే జేఏసీ ఆలోచన ఈ విధంగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకు. మరి దీని మీద తెలుగు పత్రికలో నాకు కనపడలేదు, నేను చూసి ఉండకపోవచ్చు, ఇంకా ఏమైనా వివరణ ఇస్తారేమో మనం చూడాలి.